హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భోగోజీ మహేష్ ఆర్కో వెల్డర్ ఈ యొక్క షెడ్డు నిర్మాణం తీసుకున్న రేకులు వచ్చేసి జిందాల్ పొడవు ఇరవై రెండు ఫిట్లు వచ్చేసి ఇరవై ఏడు ఫిట్లు ఐదు ఇంచులు ఈ యొక్క షెడ్డు తీసుకున్న మెటీరియల్ గురించి పూర్తి సమాచారం ప్లానింగ్తో సహా ఈ వీడియోలో వివరించాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంటికి ఇలా రేకుల షెడ్డు వేసుకుంటే ఎంత ఎస్టిమేషన్ అవుతుంది ఎన్ని పైపులు రేకులు స్కూల్ పడతాయి అలాగే ఎంత ఖర్చు అవుతుంది మినిమం ఈ యొక్క అంచనా అనేది మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా చూసి మీరు తెలుసుకోవచ్చు ఈ యొక్క షెడ్యూ నిర్మాణము వేస్తున్న ఇంటికి నాలుగు రూములు ఉన్నాయి ఈ యొక్క ఇల్లు పొడవచ్చేసి ఇరవై ఫిట్ల ఇంచులు వెడల్పు వచ్చేసి ఇరవై ఏడు ఫిట్ల ఇంచులు ఒక ముందు భాగంలో హాలు కిచెన్ అంతా కనిపిస్తుంది ఈ యొక్క హాలు కిచెన్ కలుపుకొని బయట బయట వెడల్పు ఇరవై ఏడు ఫిట్ల ఐదించులు అయితే ఉంది కాబట్టి ఇరవై ఏడు ఫిట్ల ఐదు ఇంచుల అయితే తీసుకున్నాము ఎనిమిది ఫిట్ల పొడవు అయితే ఉంది హాలు లోపల కాబట్టి ఎనిమిది ఫిట్ల పొడవుకు మూడు భాగాలు చేసి ఇరవై ఏడు ఫిట్ల ఐదు ఇంచులై రెండు పైపులు తీసుకున్నాము అలాగే ఈ యొక్క హాలు పద్దెనిమిది ఫిట్ల వెడల్పు అయితే ఉంది లోలోపట కాబట్టి పద్దెనిమిది ఫిట్ల వెడల్పుని మూడు భాగాలు వచ్చేసి తొమ్మిది ఫిట్ల రెండు పైపులు తీసుకున్నాము తర్వాత వెనుక భాగంలో వచ్చేసి బెడ్రూమ్లు అయితే ఉన్నాయి రెండు ఒక రూము పొడవు వచ్చేసి పదకొండు ఫిట్లు ఉంది కాబట్టి రెండు రూమ్లు కలుపుకొని బయట బయట ఇరవై ఏడు ఫిట్ల ఐదు ఇంచుల వెడల్పు ఉన్నాయి కాబట్టి ఇరవై ఏడు ఫిట్ల ఐదు ఇంచులే పైపులు పదకొండు ఫిట్ల పొడవుకు నాలుగు భాగాలు చేసి మూడు పైపులు తీసుకున్నాము అలాగే వెనుక భాగంలో రూమ్కి ఒక సెంటర్లో ఒక పైప్ పదకొండు ఫిట్ల నాలుగు ఇంచులే రెండు పైపులు తీసుకున్నాము ఈ యొక్క ఇంటికి తీసుకున్న షెడ్ నిర్మాణానికి వచ్చేసి పైపులు దోయించు పైపులు తీసుకున్నాము కిలో వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలైతే పడింది ఇరవై ఫిట్ల ఒక పైప్ వచ్చేసి పదహారు కిలోలైంది అయింది హారకులకు వచ్చేసి పన్నెండు వందల రూపాయలు అయితే ఖర్చు అయింది షెడ్కు టోటల్ ఇరవై ఫిట్లయితే తొమ్మిది పైపులు తీసుకున్నాము తొమ్మిది పైపులకు వచ్చేసి పదివేల ఎనిమిది వందల రూపాయలైతే ఖర్చు అయింది ఈ యొక్క ఇంటికి షెడ్కి తీసుకున్న రేకులు వచ్చేసి జిందాల్ సబ్రంగు రేకులు వచ్చేసి అల్యూమినియం అండ్ జింకోటింగ్తో వస్తాయి ఈ యొక్క ఇల్లు పొడవు వచ్చేసి ఇరవై ఫిట్ల నాలుగు ఇంచులు ఉంది కాబట్టి ఇరవై రెండు ఫిట్ల రేకులు తీసుకున్నాము మూడున్నర వెడల్పు ఒక్క ఫిట్ కచ్చేసి నూట డెబ్బై ఐదు రూపాయలు అయితే అయింది ఇరవై వచ్చేసి ఇరవై రెండు ఫిట్ల పొడవు అయితే ఉంది ఇరవై రెండు ఫిట్ల పొడవు రేకు వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే అయింది ఈ యొక్క ఇల్లు వెడల్పు వచ్చేసి ఇరవై ఏడు ఫిట్ల ఐదు ఇంచులైతే ఉంది కాబట్టి మూడున్నర ఫిట్ల వెడల్పు రేకులు తొమ్మిది రేకులు తీసుకున్నాము తొమ్మిది రేకులకు వచ్చేసి ముప్పై నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలైతే ఖర్చు అయింది ఈ యొక్క రేకుల ఫిట్టింగ్కి ఏకించు పట్టా స్క్రూ తీసుకున్నాము ఒక్క స్క్రూకి వచ్చేసి మూడు రూపాయలైంది ఈ యొక్క రేకులు అయితే మూడున్నర ఫిట్ల వెడల్పు అయితే ఉన్నాయి మూడున్నర ఫిట్ల వెడల్పుకి వచ్చేసి మూడు స్క్రూలు ఫిట్ చేసాము ఈ యొక్క రేక్ అయితే ఇరవై రెండు ఫిట్ల పొడవు అయితే ఉంది ఇరవై రెండు ఫిట్ల పొడవుకి వచ్చేసి పదిహేను స్క్రూలు ఫిట్ చేసాము ఈ యొక్క ఇల్లు ఇరవై ఏడు ఫిట్ల ఐదు ఇంచుల వెడల్పు ఉంది కాబట్టి తొమ్మిది రేకులు తీసుకున్నాము తొమ్మిది రేకులకి వచ్చేసి నూట ముప్పై ఐదు స్క్రూళ్ళైతే ఫిట్ చేసాము నూట ముప్పై ఐదు స్క్రూళ్ళకి వచ్చేసి నాలుగు వందల ఐదు రూపాయలైతే ఖర్చు అయింది ఈ యొక్క దో ఇంచ్ పైపులకైతే ఎగింతన పట్టి వెల్డింగ్ కొట్టి ఈ యొక్క పట్టికి రెండు అయితే హోల్డ్ వేసి ఎక్కువ సపోర్ట్ తీసుకొని మూడు ఇంచులే కొట్టాము ఎందుకంటే ఈ యొక్క రేకుల షెడ్డు ఎక్కువ గాలులు వచ్చినప్పుడు ఎగిరిపోకుండా కొట్టాము ఒక పట్టికి జస్మలకు వచ్చేసి ఐదు వందల రూపాయలు ఖర్చు అయింది ఈ యొక్క షెడ్డు నిర్మాణానికి టోటల్ మెటీరియల్కు కాస్ట్ వచ్చేసి నలభై ఆరు వేల మూడు వందల యాభై ఐదు రూపాయలయితే ఖర్చు అయింది ఈ యొక్క మెటీరియల్ రేట్లు అనేవి మేము తీసుకున్న సమయంలో ఈ విధంగా ఉన్నాయి మీ ఏరియాలో కొంచెం చేంజ్ అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క షెడ్ ఫిట్టింగ్కి అయితే ఒక ఫిట్కి వచ్చేసి పదిహేను రూపాయలు తీసుకున్నాము ఈ యొక్క షెడ్ వచ్చేసి ఇరవై రెండు ఫిట్ల పొడవు అయితే ఉంది ఇరవై ఏడు ఫిట్ల ఐదు ఇంచులు ఉంది టోటల్ వచ్చేసి ఆరు వందల ఐదు స్క్వేర్ ఫీట్లు అయితే అయింది ఆరు వందల ఐదు స్క్వేర్ ఫీట్లు కట్ చేసి తొమ్మిది వేల ఏడు వందల ఐదు రూపాయలు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఈ యొక్క ఫిట్టింగ్ ఛార్జ్ అనేది ఏరియాను బట్టి అయితే కొంచెం డిఫరెంట్ అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో ఎందుకు చేశానంటే ఎంత పడితే ఎస్టిమేషన్ అనేది ఒక వీడియో ద్వారా చూసి మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ యొక్క షెడ్ కొలతలు బట్టి మీ యొక్క షెడ్ వేసుకుంటే మెటీరియల్కి ఒక అంచనా అనేది మీకు తెలుస్తుంది ఈ యొక్క వీడియో మీకు ఉపయోగపడుతుంది అనేక ఆలోచనతో చేసాం ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు ఉపయోగపడితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో అందరికీ చేరేలా షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్